ప్రైమ్ నైన్ న్యూస్ మీ సిల్వేరి శ్రీశైలం ఈరోజు ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ లైవ్ షోలో మనతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అందరికంటే ఎక్కువ కంట్రిబ్యూషన్ చేసినటువంటి ఏకైక వ్యక్తిగా తెలంగాణ ప్రజలు ఎంతో అభిమానించేటటువంటి వ్యక్తిని సైతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకు ఇరవై సార్లు అరెస్ట్ చేయడం అనేటటువంటిది అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమాలు చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాలు చేస్తున్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ప్రైమ్ నైన్ న్యూస్ నుండి స్వాగతం కోదండరామ్ గారు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది ఒక మజిలీ అయితే ప్రజల్ని అందులో కరెక్ట్గా సరైనటువంటి స్థానంలో పెట్టడం కూడా ఒక మజిలిగా తీసుకొని పనిచేస్తున్నారు ఏంటి మీరు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డంత వరకు మీ రోలు గణనీయం ఇప్పుడు కూడా గణనీయంగా ఎందుకు మారలేకపోతుంది రోలు గణనీయంగా ఉన్నది అది నేను అందరి చాలామంది ఇదే ప్రశ్న అడుగుతుంటారు నేను దాంతో ఇప్పుడు కూడా ఏకీభవించట్లేదు కారణం ఏంటంటే నాకు రాజకీయాల పట్ల ఉన్నటువంటి ఆలోచన వేరు నా దృక్పథం వేరు రాజకీయాలపైన చాలా సూటిగా నేను చెప్పే మాట ఏంటంటే రాజకీయాలంటే అధికారాన్ని వాడుకొని డబ్బు సంపాదించటం కాదు రాజకీయాలంటే కేవలము అధికార మతాన్ని ప్రదర్శించటం కాదు రాజకీయాలంటే కేవలము అహంకారము దర్పాన్ని ప్రదర్శించటం కాదు వీటిని మనం రాజకీయాలు అనుకుంటాం మీడియాలో కనబడటము అప్పుడో ఇప్పుడో ఉచితంగా ప్రజలకు కొంత సహాయం చేయటము ఇవి మనం రాజకీయాలు అనుకుంటున్నాం ఆఖరి అంశం ముఖ్యం దాన్ని మాత్రం నేను ఆమోదిస్తున్నా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాజకీయాలు పేద ప్రజలకు కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళకు కానీ సహకరించలేకపోతే కష్టం ఎవరికి తోచినంతగా వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవటం అనేది ఒక బాధ్యతగా ఉండాలి దాన్ని అంగీకరిస్తారు దా దానికంటే మించి నేను అనుకునేది ఏంటంటే నిరంతరం ప్రజల సం పట్ల ఒక నిబద్ధత కలిగి ప్రజల సమస్యల పైన స్పందించగలగటమే చాలా ముఖ్యం ఆ విషయంలో మేము అందరికంటే ముందున్నాం టూ థౌజండ్ ఫోర్టీన్ తొలినాళ్ళల్లో ఒక జాతీయ పార్టీ మీకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ ఇచ్చింది అప్పుడు తిరస్కరించినటువంటి మీరు ఎయిటీన్ పరిసర ప్రాంతాలలో కొత్త పార్టీని పెట్టి రాజకీయాలలో యాక్టివ్ రాజకీయాలలో ఉండాలని ఎందుకు అనుకున్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేకుండే అంటే ఇంట్రెస్ట్ లేదు అనే దానికంటే ప్రజల సమస్యల పైన స్పందించి ఉద్యమకాలంలో అనుకున్న ఆకాంక్షలు నెరవేరాలి అంటే బయట ఉండి పనిచేయటం చాలా అవసరమని అప్పుడు అంచనా అంటే రాజకీయాలు అప్పుడు అనుకున్నటువంటి దృష్టికోణం ప్రధానంగా ఒక ప్రజాసంఘంగా నిలిచి ఒక వాచ్ డాగ్ పాత్ర నిర్వహించాలని ఒక ప్రభుత్వం పైన నిఘా సంస్థగా పనిచేయాలని అప్పట్లో అనుకున్నాం ఆ పని చాలా అవసరం ఉద్యమకాలంలో అనేక హామీలు ఇచ్చినాం అన్ని హామీలు అమలవుతాయా కావు అమలు కావాలంటే ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని ప్రజల తరఫున ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి పెడుతూనే ఉండాలి అనుకున్న ఆకాంక్షలు నెరవేరటానికి ఒక కృషి జరుగుతూనే ఉండాలి ఆ ప్రయత్నం చేద్దాం అది చాలా ముఖ్యమైనటువంటి పని పైగా జయశంకర్ గారు మమ్మల్ని ఆదేశించారు తెలంగాణ వచ్చినాక తెలంగాణ అభివృద్ధి కోసం మరో పోరాటం అవసరం అని తెలంగాణ ఆయన చెప్పింది ఏంటంటే పదే పదే ఒక పాటలాగా ఆయన వల్లించేది తెలంగాణ వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం తెలంగాణ వచ్చినాక ఉద్యమ అభివృద్ధి కోసం కొట్లాడాల్సి ఉంటుంది అని ఆ ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుందని మమ్మల్ని ఆదేశించటం మేము దాన్ని స్వీకరించటము జరిగిపోయినాయి కాబట్టి తెలంగాణ అభివృద్ధి కోసం ఒక పోరాటం అనేది జరగవలసిన అవసరం ఉంది ఆ పోరాటాన్ని నిర్వర్తించడానికి బయట జేఏసీనే కొనసాగిద్దామని అనుకున్నాం ఆ పని చాలా సీరియస్గానే టేకప్ చేసినాం మనమేదో తక్షణం పదవులు కావాలని కాదు మనకు దొరికిన గుర్తింపు ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ప్రజలకు న్యాయాన్ని చేకూర్చడానికి ఉపయోగపడాలని అనుకున్నాం దాని ప్రకారమే చాలా సీరియస్గా ఆ పనిని కార్యక్రమాన్ని నెత్తినేసుకొని తిరిగినాం ఎస్ కుదండరాబ్ గారు అంటే గ్రామీణ ప్రాంతాలలో వాస్తవిక దృశ్యాలు ఇప్పుడున్నాయి కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వం ఇంతగా అభివృద్ధి చేసిందా అనేటటువంటి టాక్ వస్తుంది ప్రతిపక్షాలు విపక్షాల వర్షన్ంటే ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసిందనేటటువంటి వర్షన్ వస్తుంది కామన్ తెలంగాణ వాది ఎక్కడ ల్యాండ్ అవుతాడు ఈ రెండింటినీ కాసేపు పక్కన పెడదాం వాస్తవంగా ప్రజల కోణం నుంచి చూద్దాం ప్రభుత్వం అనేది ప్రజల కష్టాలు వచ్చినప్పుడు ఆదుకోవాలి ఆదరించాలి ఒక ఆపన్నహస్తంగా పనిచేయాలి కానీ వాస్తవానికి మన దగ్గర ప్రభుత్వాధికారం ఎట్లా పనిచేస్తున్నదంటే ప్రజలను దోచుకోవటానికి అది ఒక సాధనంగా మారిపోయింది ఎవరైతే వాస్తవానికి కంచే మేస్తే అన్న చందంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఎవరైతే ఈ పని చేయవలసిన వాళ్ళు ఉన్నారో ఆ చేయవలసినటువంటి వాళ్ళే ప్రజలకు రక్షణ కల్పించటం ప్రజలకు ఎదుగుదలకు చేయూతనివ్వటం ఉపాధి అవకాశాలను పెంచటానికి ప్రయత్నం చేయటం ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలకు నిరంతరము ఒక రక్షణగా ఉండవలసినటువంటి ప్రభుత్వ అధికారం అనే దాన్ని వాళ్ళు ఇవాళ తమ సొంత ఆస్తులను పెంచుకోవటానికి ఒక ఇసుక దందాల కోసము భూమి సెటిల్మెంట్ల కోసము కాంట్రాక్ట్లను దక్కించుకోవటానికి రకరకాల రూపాల్లో ప్రభుత్వ సొమ్మును కాజేయటానికి అధికారాన్ని వాడుకుంటున్నారు ఈ అధికారాన్ని వాడుకోవటమే ఇవాళ ప్రధానమైనటువంటి అభ్యంతరం రాజకీయము ఆర్థికం వేరువేరు ఒక్క నిమిషం రాజకీయము ఆర్థికం వేరువేరుగా ఉండాలి ఆర్థిక రంగాన్ని స్వతంత్రంగా నడవటానికి రాజకీయ రంగం అనేది దోహదపడాలి అట్లాంటిది మీరే రాజకీయ రంగంపై గుత్తాధిపత్యాన్ని చెలాయించి కావలసిన వాళ్లకు సహాయాన్ని అందిస్తారు లేని వాళ్ళని తొక్కి పెడతారు అధికారాన్ని వాడుకొని ప్రజల ఆస్తులను కొల్లగొడతారు ఖాళీ ప్లాట్ ఉంటే హైదరాబాద్లో రక్షణ లేదు కారణం ఏంది మీరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఇట్లా జరుగుతున్నది ఇదే మీ అభివృద్ధి అనటానికైతే వీలు లేదు అంటే ప్రభుత్వము విధానాలు రూపొందిస్తున్నప్పుడు వలపడు దాపడు జమ్మడు జక్కడు అందరినీ సమానంగా చూసే పరిస్థితులు ఉండాలి మరి మీరు కోరుకున్నట్టు పరిపాలన జరగాలి అంటనంటే ఫ్రేమ్వర్క్లో సెట్ కావు కదా ఎట్లా చూస్తాం అందరినీ సమానంగా చూడమని అడుగుతున్నాం అందరినీ సమానంగా చూడట్లేదు అనేది మా ఆక్షేపణ మన వాళ్ళు అయితే ఒక రకంగా లేకపోతే ఇంకో రకంగా పనిచేస్తున్నారు తెలంగాణలో సామెత ఉంది కదా వడ్డించే వాడు మనవాడైతే మెత్తడి తురకలు లేకపోతే ముడిసి బొక్కలు అని వాస్తవంగా అదే జరుగుతున్నది ఈ ప్రభుత్వ పాలనలో తమగా తమ వాళ్ళకు ఒక రకంగా వడ్డిస్తున్నారు ఇతరులకు ఇంకో రకంగా వడ్డిస్తున్నారు ముఖం చూసి బొట్టు పెట్టుడు అంటారు అది జరుగుతున్నది అది కుదరదు అనేది మా ఆభ్యంతరం అట్లా ఉండటానికి ప్రభుత్వాలు ఇట్లా ఉండటానికి వీల్లేదు అందరూ సమానమే ఎవరన్నా కానివ్వండి అందరూ సమానమే కులమేదైనా మతమేదైనా వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నా వాళ్ళ హోదా ఏదైనా వాటితో నిమిత్తం లేకుండా అందరినీ సమానంగా చూడు అందరికీ అభివృద్ధి ఫలితాలు పంచిపెట్టు లేలోళ్ళకో ముద్దెక్కువ పెట్టమని మేము అడుగుతున్నాం కొదం రామ్ గారు అంటే టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ టెన్ ఆ ప్రాంతం నుండి చూస్తున్నాను మీ అంటనే అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు నైంటీ పర్సెంట్ మీ అంట సార్ సార్ అనేటటువంటి అంశంతో తిరిగేవాళ్ళు మేము తిరిగినాం మా అందరికీ తెలుసు ఆ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు దూరం చేసుకోవడానికి అది మీ లోపమా పాలలోపమా పాలనలో లోపమే మేము చప్పట్లు కొట్టుకుంటే అద్భుతము ప్రభుత్వం బాగుంది అంటే మాకు అన్ని రకాలుగా జీవితం చాలా సుఖంగా గడిచిపోయేది అది కాదు కదా మనకు కావాల్సింది నేనేమైతే అన్నది కాదు కదా ఇంతగనం తెలంగాణ కోసం కొట్లాడితే ఆదరించిన ప్రజల కోసం నిలబడ్డా నా సౌకర్యం కోసం పనిచేసడా అనేది ముఖ్యం కదా నా సౌకర్యం ప్రధానం కాదు కదా ఎవలెవలమైతే తెలంగాణ కోసం కొట్లాడి మేము అందరం కొట్లాడినాం కదా కొందరు ప్రాణాలు కూడా త్యాగం చేసి మళ్ళీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిరు కదా పై లోకాలకు పోయిరు కదా మరి వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా మనం పనిచేయాలనేదే మా కోరిక ఈ అడగటం వాళ్ళకు నచ్చలేదు ఎందుకంటే వాళ్ళకు అధికారం అనేది మా సొంత ఆస్తి మాకు మాకు నచ్చిన విధంగా దీన్ని వాడుకుంటాం అని నిర్ణయానికి వచ్చిండ్రు దాన్ని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఏ అంశాల మీద నెగ్లెక్ట్ చేసిందని అనుకుంటారు మీరు ఉపాధి ఎంప్లాయ్మెంట్ ఉపాధి లేదు ఇప్పటికీ తెలంగాణలో నిరుద్యోగ రేట్ అనేది దాదాపు మూడింతలు పెరిగింది ఎప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి మూడు నాలుగు రెట్లు పెరిగింది అంటే ఒక్కొక్క సమూహానికి ఒక్కో రకమైన నిరుద్యోగ రేటు ఉంది చాలా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే మహిళల్లో పనికొచ్చేటువంటి వాళ్ళ శాతం తగ్గుతున్నది రోజు రోజుకు వచ్చిన వాళ్ళల్లో కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతున్న వాళ్ళు మరీ తగ్గుతున్నారు ఐదు మందిలో ఒకరు ఖాళీగా ఉంటున్నారు ఉద్యోగం కోసం దేవులాడుతున్నారు కానీ ఏ పని దొరకక వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు ఇది ఇంకా తీవ్రమైనటువంటి సమస్య గ్రామీణ స్థాయిలో నిరుద్యోగం పెరుగుతున్నది వాళ్ళది వదిలిపెట్టి అక్కడ తెరువు లేదని పట్టణాలకు వస్తున్నారు ఇక్కడికి వచ్చినా ఇక్కడ సరి అయినటువంటి పని దొరకట్లేదు ఇంకొక విశేషం మనం ఈ నిరుద్యోగ సమస్య గురించి చెప్పుకోవలసింది ఏంటంటే నెలవారీ జీతానికి పనిచేసేటోళ్ళ సంఖ్య తగ్గుతున్నది అది చాలా ప్రమాదకరమే వాళ్ళు ఎక్కువ వరకు అసంఘటిత రంగంలో హౌస్ హోల్డ్ వర్కర్స్ అంటే ఇంటి దగ్గరే ఉండి డెలివరీ బాయ్స్ ఇంటి దగ్గర ఉండి పనిచేస్తావు లేకపోతే ఓలా ఊబర్లో పనిచేసేటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతున్నది అది ఉద్యోగ భద్రత లేని పరిస్థితి లేదు వీళ్ళకి పనిచేసిన రోజు వస్తే వచ్చినట్టు లేకపోతే లేదు ఒకప్పుడు మంచిగా నడిస్తే బాగానే ఉంటుంది కోవిడ్ లాంటి పరిస్థితి వచ్చి మూలగబడ్డప్పుడు మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతారు తిండికి చాలా ఇబ్బంది పడతారు ఆ సమస్యలన్నీ కూడా ఉన్నాయి గారు అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారంగా రెండు లక్షలు మూడు లక్షలు ఉద్యోగాలు కల్పించినామని వాళ్ళు చెప్తున్నారు అందుబాటులో ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేల కంటే లెక్కలు అంటే క్రాస్ కాలేదు ఆ ముప్పై ఆరు ముప్పై ఐదు వేలలో ఇరవై ఏడు వేల పైగా చాలు మనకు పోలీసు ఉద్యోగాలే కల్పించడం జరిగింది ఎట్లా అంటే ప్రభుత్వం ఎందుకు ఇంత ఎస్టిమేట్ వేస్తుంది ఈ విధానాన్ని ఎనభై నుంచి తొంభై వేల మధ్య తర్వాత తర్వాత ప్రైవేట్ రంగంలో పనిచేసిన వాళ్ళు అది ప్రైవేట్ అంటున్నారు విద్యారంగంలో డిఎస్సి రిక్రూట్మెంట్ కానీ కాంట్రాక్ట్ లేకపో కాంట్రాక్ట్ కాదు గురుకుల రిక్రూట్మెంట్ పోలీస్ రిక్రూట్మెంట్ అన్నీ కలిపితే ఎనభై నుంచి తొంభై వేల దాకా భర్తీ అయినాయి ఈ ఎనభై నుంచి తొంభై వేల మధ్యలో ఉన్నటువంటి ఉద్యోగాలలో వాస్తవానికి పదివేలు పంచాయత్ సెక్రటరీలే ఈ పంచాయత్ సెక్రటరీలను ఈ మన దగ్గర ఉన్న ఖాళీలు అవి కావాలి కొత్తగా వచ్చిన ఖాళీలు కొత్త ఉన్న ఖాళీలకు అవి అవి భాగం కాదు కొత్తగా సృష్టించబడిన ఉద్యోగాలు అవి కాబట్టి ముఖ్యమంత్రి గారు లక్షా ఏడు వేలు ఖాళీ ఉన్నాయి మొత్తం రెండేళ్లల్లో భర్తీ చేస్తానంటే ఐదేళ్ళు గడిచిన తర్వాత కూడా అవి భర్తీ కాలేదు అది మనం గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే గడిచిన పది సంవత్సరాలలో ఒక్క గ్రూప్ వన్ కూడా కంప్లీట్ చేయకపోవడాన్ని ఎట్లా భావించాలి చేతగాంతనం అని అన్న అన్న అనొచ్చు చాలా సులువైన మాట కానీ నేనైతే అనేది ఏంటంటే ఈ చేతగాంతనం మాత్రమే కాదు టీఎస్పిఎస్సిని జేబు సంస్థగా చూసి ఇష్టానుసారంగా ఉద్యోగాల భర్తీకి దాన్ని తమ వాళ్ళని నింపుకోవటానికి దాన్ని వాడుకున్నారు ఆ వాడుకోవటం వల్ల ఈ సమస్యలన్నీ తలెత్తిన ఇన్ని గందరగోళాలకు అది మూల కారణం పుట్టికేం కాలేదు వాళ్ళకి ఆ సంస్థను పెట్టుకున్నారు ఆ పేపర్లు తీసుకొచ్చుకున్నారు వాళ్ళకు కావలసిన వాళ్ళు పరీక్షలు రాసుకున్నారు విపరీతంగా మార్కులు వచ్చినాయి వాళ్ళకి మార్కులు మనం చూసినాం కదా టీఎస్పిఎస్సిలోనే అట్లా మార్కులు తెచ్చుకున్న వాళ్ళ అట్లా మనకు ప్రభుత్వం కావాలని చేజేతుల రాజకీయ ప్రభుత్వ రాజకీయ జోక్యం కారణంగా కష్టం వస్తేనేమో మా సంస్థ కాదు స్వతంత్ర సంస్థ అంటారు పరీక్షలు జరిపేటప్పుడు మాత్రం వాళ్ళ సంస్థగానే పరి ఉపయోగించుకుంటారు అది మీ ముఖ్యమైన కారణం దాన్ని స్వతంత్ర ప్రతిపత్తిని గుర్తించాలి గౌరవించాలి దాన్ని వదిలిపెట్టాలి యూనివర్సిటీలు ఇట్లాంటి సంస్థల జోలికి మానవ హక్కుల వేదికలు ఇట్లాంటి వాటి జోలికి ప్రభుత్వం పోవద్దు ఎస్ కోదండరామ్ గారు